మిత్రులందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ స్వాగతం. నా కామమా, నా త్యాగమా నన్ను ఖైదులోకి తెచ్చింది? ప్రేమకి శిరోభూషణం పురాణ స్త్రీలందరూ గుడ్డిగా అనుసరించిన పతివ్రతా ధర్మం ఆ త్యాగమేనా? ఇంత గాఢంగా అతన్నే కోరాను, అతన్ని పూజించాను. అమీర్ని, అతని కోసం నా బంధువుల్ని, కాలాన్ని, సంసారాన్ని, సుఖాన్ని వదిలాను. అది ఇంకా కామమేనా? నా అమీర్ కోసం నేను చేసిన త్యాగాల్లో నూరో వంతు చేస్తారా ఈ భార్యలు? నువ్వు యోచించు. నా హృదయం అతని కోసం ఎట్లా ఎంత తప్పించిందో కామం వల్లనే. నిష్కారణంగా భక్కున నవ్వాను. నా మెళ్ళో ముత్యాలు 453 ఉన్నాయేమోనని లెక్కపెడుతూ ఉండగా వచ్చాడు అమీర్. చెప్పులు పెద్దగా చప్పుడు చేసుకుంటూ, కొంచెం నెమ్మదిగా వస్తే అతని సొమ్మెం పోయింది అనుకుంటూ వయ్యారంగా తలుపు దగ్గరికి వెళ్ళాను. వెంటనే కావలించుకుని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా నాతో కూడా వెనక్కి నడవడానికి ప్రయత్నించి వదలక తూగి తూలి పుస్తకాల బీరువా మీద పడ్డాం. పెళ్ళపెళ్ళమని అద్దాలు పగిలి గల్లుమని పెంకులు కింద పడి మళ్ళీ బద్దలైనాయి. ఏం జ్ఞాపకం వచ్చిందో ఆ నిమిషాన ఆయన బీరువాని మేమిద్దరం పగలగొట్టడం అతి హాస్యాస్పదంగా కనపడి పకపక నవ్వి బద్దలయ్యే అత్తం పెంకుల చప్పుడుతో నా కంఠం కలిపాను. తరువాత నిమిషం నా ఊపి రాగింది. ఇల్లంతా, నడవాలో పడుకున్న వాళ్ళంతా విని లేచినట్లే తోచింది. అమీర్ కౌగిల్లో పెనిగాను, కానీ వదలడు కదా. మనుష్యులు లేవడం, వెతకడం, దీపాలతో గది నిండడం జరిగినట్టే తోచింది నాకు. కాని వాళ్ళందరూ వచ్చినా అమీర్ మాత్రం తలన్నా ఎత్తి చూడకుండా తన పని తాను చూసుకునేట్టుగా కనపడ్డాడు. అపాయమంటే ఏమిటో అర్థం కాని మనిషి అతనొకడు కనపడ్డాడు నాకు. అదేమి అదృష్టమో, ఆ అపాయం అతన్ని చూసి తొలగిపోయేది. అతని నిర్లక్ష్యం చూస్తే ఒకప్పుడు అతని పాదాల్ని నా ప్రాణాలతో కడగాలనిపిస్తుంది, ఒకప్పుడు మీద పడి చీల్చి చంపేయాలనిపించేది. కొంతసేపైన తరువాత స్వస్థపడి నెమ్మదిగా మాట్లాడుకున్నాము. కిటికీ దగ్గరగా బల్ల మీద కూర్చుని మామిడి చెట్టు పూతలోంచి మిణుగురు పురుగులు ఆర్ద్ర కలిపి మెరుస్తున్నాయి. చలిగాలి మమ్మల్నప్పుడు పలకరిస్తోంది. కాలువలో కప్ప మూలుగుతోంది. రోడ్డు మీద లాంతరు వెలుతురు కొంచెంగా బీరువా మీద పడి ఆ లావాటి పుస్తకాల మీది బంగారపు అక్షరాలు తమాషాగా మెరుస్తున్నాయి. ఎక్కడికి తీసుకెడతావు నన్ను? నిజాం, వెళ్ళి హాయిగా ఉందాం. అందరూ ఊరుకుంటారా? తెలిస్తే కదా, వెళ్ళిపోయాక తెలిస్తే మాత్రం ఏం చేస్తారు అక్కడి వాళ్ళు? మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? ఆ దేశం చాలా బాగుంటుంది, మనుషులు చాలా మంచివాళ్ళు, స్నేహానికి ప్రాణమిస్తారు, నీకేం భయం లేదు అన్నాడు. అది వరకే నిశ్చయించుకున్నాను వెళ్ళాలని. ఎందుకు? అమీర్తో ఉండాలని, అతనితో కావలసిన కామం ఇక్కడ అభ్యంతరం లేకుండా సాగుతూనే ఉంది. నాకే కాదు, చాలామంది పతివ్రతలకే సాగుతోంది. అట్లాంటప్పుడు ఇంట్లోంచి పోయి కులభ్రష్టను కావలసిన అగత్యం ఏముంది? అమీర్తో కామం తీర్చుకోవడానికి కాదు, అతని ముఖం చూస్తూ అతన్ని పూజించడానికి. వంట కోసమో, ఆ రాత్రి నిమిషాల కోసమో నా భర్తతో బతికాను, అమీర్తో అందుకు కాదు. అమీర్ కళ్ళలోని ఆరాధన చూసేందుకు, అతనితో మాట్లాడి అతని వంక చూస్తూ ఉండే అదృష్టానికి వెళ్ళాను.
అది కామమే. ఈయనతో జీవనం పవిత్ర ప్రేమ. అమీర్ ఒక్కసారి కూడా నన్ను తాకనన్నా సరే వెళ్ళిపోయేదాన్నే. అతని పాదసేవకి, అతనితో సుఖదుఖాలు పంచుకునేందుకు అతని ఆజ్ఞలే, అతని దయే, అతని పూజే నా మతంగా, నా ధర్మంగా, నా ఆనందంగా, నా జీవనాన్ని అర్పించేందుకు. అతను నన్ను ప్రేమించని, చంపని, పాలించని, వదిలేయని ఆ కొత్తవాడు, తురకవాడు, అతని చేతుల్లో నా ప్రాణాల్ని అర్పించాను. ఇంత విశ్వాసము, ఇంత త్యాగము అంతా కామమేనా? నా హృదయంలోని ఆ అప్రమేయానందము, ఆ అనిర్వచనీయ మాధుర్యము, నా అల్పత్వము, క్షుద్రత్వము వదిలి నగలు, చీరలు, మర్యాద అన్నీ అసహ్యాలనిపింపజేసిన అద్భుతానుభవం కామమా? ఎన్నడూ అంతవరకు అసలు జీవితంలో సాధ్యమని అనుకోని ఆ మహాద్భుత రసనా రసికత్వము, ఔన్నత్యము ఇవన్నీ క్షుద్రకామమేనా? భోజనము, నిద్ర, లోభత్వము, తిట్లు, చివాట్లు, రోత, అసహ్యము ఇదంతా పవిత్ర ప్రేమ? అట్లా అయితే ఈశ్వరుడే. సృష్టి రహస్యమే కామం. ప్రేమ అంటే ద్వేషమని అర్థం. అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్థమైంది నాకు. ఆ స్థలంలో అద్వితీయ ఆనందాన్ని అనుభవించబోతున్నానని. చుట్టూ ఉన్న ఆకాశాన్ని, కొండల్ని, పక్కన చింత చెట్లని, మా చిన్న ఇల్లుని, ఆ గాలిని, అమీర్ని చూడగానే నా మనసెట్లా అయిందనుకున్నావు చెప్పనా? చిన్నప్పుడు మన ముందు 10 పిండి వంటలు పెడితే ఏది తినాలో తోచక, తినబోతున్నామని తెలిసి కూడా అన్నీ ఒక్క మాటగా ఎట్లా తినాలా, ఇది తినే లోపల రెండోది రుచి చూడడం ఆలస్యమవుతుందే అని ఎంత కష్టపడుతుంది మనసు. అట్లానే ముందే తెలుసు, దినం తర్వాత దినం నాకు తీసుకురాగల వివిధ వర్ణ రాగసుందరానుభవాలు. కానీ ఆగలేను, అన్నీ ఒక్కసారిగా త్వరగా ఎప్పుడు నన్ను కావలించుకుంటాయా అని తహతహలాడిపోయాను. ఏం కారణం లేకుండా చిన్నప్పుడు నవ్వు, అర్థం లేని ఆనందం కలిగి ఇంకా ఏం చేద్దాం, తిరుగుదాం, గంతులేద్దాం, నవ్వుదాం అనిపించేదే. అట్లా ఉండేది గంట గంట నాకు. ఊరికి మాకు మధ్య పెద్ద చింతతోట ఉంది. ఆ గుడిసె తప్ప ఇంకా ఈ చుట్టూ ఏమీ లేవు. ఎటు చూసినా నీలపు కొండల్లోనూ, ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. ఒక్క పెద్ద కొండ మాత్రం మా ఇంటికి 60 మైళ్ళు దూరంలో ఉంది. దానిమీద శిథిలమైన కోట ఒకటి ఉంది. మా గుడిసె పక్కన చిన్న ఏరు ఎప్పుడూ త్వరగా పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని చూస్తే ఎవరితో మాట్లాడక ఇంట్లో పని మీద ఎప్పుడూ తిరిగే మా అమ్మ జ్ఞాపకం వచ్చేది. ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్టే ఉంటుంది. వాన కురిసిన శుభ్రమైన కొండల్ని, నేలని ఇంకా శుభ్రంగా కడుగుతుంది. టపటపమని చినుకులు పడితే కడుపుతో ఉన్న స్త్రీ వలె నా ఏరు నిండిపోయేది. కొండలన్నీ మేఘాల్ని కప్పుకుని తెల్లవయ్యేవి. మొదట కుండల్లో వండడం, నెయ్యి కూరలు లేకుండా తినడం, చాపేసుకుని ఆరుబయట పడుకోవడం కొత్తగా, కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు పిచ్చి పట్టుదలలు కూడా పట్టేదాన్ని. కానీ కష్టపడడానికి, కొత్త పడడానికి వ్యవధి ఉంటేనా, అమీర్ ఉండనిస్తేనా? అయినప్పటికీ నాకు చిన్నప్పటి అలవాట్లు వదలడం ఎంతో కష్టమైంది. వంట చేసేప్పుడు అమీర్ ఆ వైపు వస్తే అన్నీ పారేసి దూరంగా పోయినాను. అన్నం తినక తిరిగాను. కానీ ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయడం ఎంత సులభం అనుకున్నావు?
ఊరికే ఏ త్యాగానికైనా పతివ్రతల్ని పొగుడుతారు, కానీ ప్రతి నిమిషం సౌఖ్యాల్ని ఆనందాల్ని అవసరంగానైనా సరే వదిలేసుకుని ప్రేమ బలం స్థిరపరచాలని ఉంటుంది. ఆయన్ని ప్రేమిస్తూ నేను ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన ఆయన స్నేహితుడిని తీసుకొచ్చి తనతో భోజనం వడ్డించమన్నారు. ససేమిరా వీల్లేదన్నాను. కారణం, మా పెత్తల్లి సూరమ్మ గారికి నా మీద కోపం వస్తుందని. ఏమంటుంది? మగవాడు అతను అన్నీ నిర్లక్ష్యంగానే చెయ్యాలంటాడు, ఆడదానివి, నీకు బుద్ధి లేకపోయిందా అంటుంది. తోడికోడలు నన్ను వెలేస్తానని బెదిరిస్తుంది నవ్వులాటకులాగు. పాపం, ఆయన నన్ను బతిమాలారు, తన పరువు పోతుందని కన్నీళ్ల పర్యంతమైనారు. తన మీద ప్రేమ లేదా, తన మాట వినకూడదా అని అడిగారు. రాయివలే స్థిరంగా నా పట్టుదల విడవలేదు నేను. ఇది మనం భర్తల కోసం చేసే త్యాగం. ఆధ్యాత్మిక ప్రేమ, పవిత్ర దాంపత్యానికి మన జీవితం మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్. కానీ మామయ్య వచ్చి చివరకు తురకకూడదు తింటున్నావటే అంటే నాకేమనిపించింది, ఏమన్నాను? ఇది తురకకూడా, ప్రేమదేవికి నైవేద్యం పెట్టి భక్తితో కళ్ళనద్దుకుని మధ్య మధ్య అమీర్ ముద్దులతో ఆరగించిన ఆ అమృతం తురకకూడా. ఏం తింటున్నామో, తింటున్నామో లేదో అనే ధ్యాసే ఉంటేనా ఇంకా బతకడానికి వీలు లేదని ఆకలి వేసి మధ్య మధ్య ఆనందానికి అవాంతరంగా మనసు మళ్లించుకుంటానే గాని ఇంకా ఇంటి దగ్గర వలే ఈ కూరలో ఉప్పు సరిపోయిందా, ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు ఉంటాయా? పచ్చడిలో ఇసుక పడ్డదని, అన్నం చిమిడిందని, పులుసు ఉడకలేదని, తీట్లు లేచిపోవడాలు, విస్తరి మొహాన కొట్టడాలు పవిత్రమైన మానసిక ప్రేమ గల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయి. గాని పశువుల వలె కామంలో పొర్లాడే గుడిసెల్లో జరగనే జరగవు. మానసిక ప్రేమ గనక దాంట్లో ఉప్పెక్కువైందని, కారం ఎక్కువైందని తగాదా. ఈ మానసిక ప్రేమ మీద నాకెందుకంటే అంత కోపం. మామయ్య తీసుకొచ్చాడు దాన్ని వాళ్ళ ఊరి నుంచి. దాని సంగతి తర్వాత చెప్తా. కామంలో పడి కళ్ళు మూసుకుని నరకంలోకి జారే వాళ్ళకి ఈ విచక్షణలన్నీ ఎందుకుంటాయి? గంజే పరమాన్నంగా ఉంటుంది, అది మళ్ళీ ప్రేమే లక్షణం అంటారు కొందరు పూర్వులు. కానీ మామయ్య వంటి విమర్శకులు మాత్రం దాన్ని పశుకామమేనంటారు. ఎందుకు? వారి నీతి హృదయాలకు నొప్పి కలిగిస్తుంది. నా వంటి వారి పాడు జీవిత చరిత్రలను చదివి విని వారి భార్యలు కూతుళ్ళు లేచిపోతే ఎట్లా? ఇంకా విను, ఆరు బయట చక్కని బంగారపు టెండలో చేతులు పైకి చాచి ఆవలించి ఒళ్ళు విరుచుకుని చాప మీద నుంచి ఒక్క దూకు దూకి లేచి ఒకరి మొహం ఒకరు కొత్తగా అందంగా చూసుకుని రాత్రి జ్ఞాపకం వలె కొంచెం సిగ్గుపడి చుట్టూ ఉన్న సౌందర్యాన్ని చూసి నవ్వడం కారణం లేకుండా ఆనందంతో ఒకరికి ఒకరు మా ఇద్దరికీ కలిపి ఆ సుందరలోకం ఉందని నవ్వడం. పొద్దున్న కాఫీలా ఏంలా, ఒక్కరోజు కాఫీ గంట ఆలస్యమైతే గిలగిలలాడేదాన్ని. మొదటి రోజు నుంచి కాఫీనే మరిచిపోయినాను. పెందరాళ్ళే ఇన్ని బియ్యం కుండలో వేసి ఏట్లో కడిగేప్పటికీ అమీర్ ఇన్ని చితుకులతో పొయ్యి వెలిగించేవాడు. ఆ మంట అయిపోయేటప్పటికీ అవి ఉడికి ఉండేవి. గుడిసె వెనుక రాయి ఉంది, దానిమీద ఏ ఉల్లిపాయో గోంగూరో మిరపకాయ ఉప్పు వేసి నూరడం, అంతే వంట. ఉన్నప్పుడు చల్ల. అమీర్ బయట కూర్చుని పావురాలని ఆడిస్తూ ఉంటే అప్పుడప్పుడు తమాషాకి నేను వెళ్ళి గుడిసె తలుపు చాటు నుంచుని సన్న గొంతుకతో, లేచి మడికట్టుకోండి అనేదాన్ని. అతను ప్రయత్నంతో నా భర్త గొంతు బ్రాహ్మణ ఉచ్చారణ పెట్టి
ఇదిగో లేస్తున్నా ఈ కాగితము చదివేసి అనేవాడు. ఒకసారి మరిచిపోయి ఈ పావురాన్ని వదిలి అన్నాడు. మేము నవ్వేవాళ్ళం. ఒకసారి అమీర్ వచ్చి మరి కచేరీ వేళ అయింది ఇంకా వంటకాలా అన్నాడు. అయ్యో ఈ వేళ తద్దినమని జ్ఞాపకం లేదు మీకు అన్నాను. ఆ మాటకి నన్ను పట్టుకుని దవడ వైపు భీకరంగా వంగితే తప్పించుకోవడానికి పెనుగులాడాను. అందుకని భుజం మీద కొరికాడు. అదుగో వెక్కిరిస్తోంది నీ నొసలు, కొరకడమేమిటి, అదేం సరసమేనా? ఆ మైదానంలో గుడిసెల్లో బతికి కుండల్లో తినేవాళ్ళకి మాకు నాజూకులెక్కడివి? దేహాన్ని మనసుని కూడా అంటకుండా కళ్ళు మూసుకుని వేదాంతోక్తంగా సంసారాలు గడపడం, పుష్టి జవా నిండు రక్తము ఉన్న మోటు ప్రజలకు చేతకాదు. మరి చదువులతోనూ రోగాలతోనూ 30 ఏళ్లకే ముసలివాళ్లైన ఈ నవీన రసికులకు మాత్రమే చేతనవును. మాటలతోనూ ధర్మ బోధనలతోనూ ఆధ్యాత్మిక ప్రేమతోనూ తృప్తి పొందడం. అమీర్కి సంతోషం వచ్చి నన్ను ఒక్క ఊపు ఊపాడా, కళ్ళు తిరిగి దూరంగా తూలేదాన్ని, గట్టిగా జబ్బ పట్టుకున్నాడా 2 గంటల దాకా నొప్పిపోదు, కావలించుకుంటే ఊపిరాడదు. మొదట్లో కళ్ళల్లో అల్లరి ప్రేమ మరిచిపోయినాను. మామయ్య ఆ మాట అనొద్దన్నాడు. కామము వెలుగుతో నా వంక నడిచాడా, భయంతో వణికేదాన్ని. ఇంకా మా స్థానం, రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు గడిపేవాళ్ళమో ఆ ఏట్లో. వాన కురుస్తున్నా చలేస్తున్నా ఎండలో చీకట్లో ఎప్పుడూ స్థానమే. ఎంత బాగుండేది ఎండలో తళతళలాడే ఏటి చల్లటి నీళ్లలో తెల్లని ఇసుక మీద పడుకోవడం. ఆ చిన్న అలలు నా మెడని కొడుతూ నీళ్లు స్నేహితులులాగా ఇద్దరిని దగ్గరకు లాగుతూ పరిగెత్తడం ఎంత బాగుండేది. ఒకసారి చీకట్లో అమీర్తో, అమీర్ నా కార్యం నాడు ముత్తైదువులు నన్ను ఆయన దగ్గరికి ఈ నీళ్లలాగే తోశారు అన్నాను. వీపు వెనుక నుంచి అతని నవ్వు వినబడుతుందనుకున్నాను. దాని బదులు కర్కశమైన కంఠంతో ఎవరు వాళ్ళు అన్న మాట వినబడ్డది. ఆశ్చర్యపడి తమాషా చేస్తున్నాడని వెనక్కి తిరిగి చీకట్లో అతని మొహాన్ని వెతికాను నీళ్ల మీద నుంచి. ఎవరేమిటి, వాళ్ళ పేరు అన్నాడు ఖండితంగా. ఆ ముత్తైదు ముండలంటే అన్నాడు విసుగుతో. చప్పున నీళ్లలో అతని దగ్గరికి తేలి భుజాల్ని ఆనుకుని చేతులు మెడ చుట్టూ వేసి, ఎందుకు అమీర్, ఏమిటా కోపం చెప్పు. వాళ్ల పేర్లా? అవును, నవ్వాను. ఊగే నా వక్షం నీళ్లలో నుంచి అతని హృదయాన్ని కరిగించింది. నిన్ను నా దాన్ని, నిన్ను వాడి దగ్గరికి, ఆ బొండువాడి దగ్గరికి బలవంతంగా లాగారా ఆ రాత్రి? పాపం చిన్నదాన్ని, సహాయం లేని దాన్ని. నిన్ను వాడి చేతుల్లోకి, వాడి గదిలోకి నరుకుతా ఒక్కొక్క ముండనే కొప్పు పట్టుకు లాగి ఒక్కొక్క ఇంకేమేమో అన్నాడు. ఆ మాటలే దుర్గమ్మత్త ఆ తహసీల్దారు గారి భార్య వింటే నాకు చాలా నవ్వొచ్చింది. కానీ నాకు వెళ్ళాలనే ఉందిగా, ఊరికే సిగ్గుపడుతున్నాను అంతే. నా నోరు గట్టిగా మూశాడు. అనకు ఆ మాట, అనకు. వాడి మీద, ఆ పంది మీద, ఆ కుళ్ళు సిబ్బి మీద నీకు పక్కున నవ్వాను. ఆయన్నంటే కోపమే రాలేదు. అదేదో పూర్వజన్మలాగుంది ఆయనతో కాపురం. కుళ్ళు సిబ్బేమిటి అమీర్ అంటే, నవ్వుతున్నాను ఆ నీటి మీద నుంచి. నా నవ్వు బ్రిడ్జ్ కింద ఆ చీకట్లో మారు పలికింది. అమీర్కి అంత ఈర్ష్య సహించలేడు. ఆయన్ని గురించి ఒక్క మంచి మాట మాట్లాడితే సహించలేడు. విను,
ఎంత సంతోషంగా ఉండేది. అట్లా స్నానాలు చేస్తే స్వర్గంలో సౌఖ్యాలంటే ఇదే గావును అనిపించేది. స్వర్గం నరకం సంగతెత్తితే అమీర్కి కోపం. మన స్వర్గం అది ఎంత అబద్ధమంటాడు. తనతో కూడా నన్ను వాళ్ళ దొరక స్వర్గానికి తీసుకుపోతాననేవాడు. నేను ముందర చేస్తే నేను చేస్తా రెండో మాట నేను అనలేక ఊరుకుంటే అతనే నేను చస్తూ ఉంటే నిన్ను చంపుకుంటా అనేవాడు. పోనీలే పాపం, నీకోసం నేను చస్తాలే అన్నాను నవ్వుతూ. చావకపోతే చంపుతా. కానీ అమీర్, మనం చేసిన ఈ ఘనకార్యానికి మనకు స్వర్గమిచ్చే దాత ఎవడు? మా స్వర్గంలో పర్వాలేదు, నేను మాట్లాడతాగా. ఎవరితో? మా స్వర్గం వాళ్లతో. తమాషాగా ఉందే, మీ స్వర్గం సంగతి? మీ నరకంలో ఎవరుంటారు? హిందూ ప్లీడర్లు, కాఫర్లు అని రాయి పెట్టి కుండ పగలగొట్టాడు. నవ్వెట్లా ఆపుకోను? ఆయన మూలకంగా ప్లీడర్లందరికీ ఇప్పించావా నరకం? కాకపోతే నా దగ్గర వ్యాజ్యానికని ముగ్గురు ప్లీడరు గాడిదే కొడుకులు 3 ఆర్లు 18 రూపాయలు లాగారు. వాళ్ళందరికీ బాధ నరకమే. నీ పెత్తనమే. చూసుకో అబద్ధమేమో. ఇంకేం మాట్లాడను.